మీ కాన్స్టిట్యూన్సీ ఏదండి? అది సింగనమల కాన్స్టిట్యూన్సీ అండి. నా పేరు సంజీవ్ రెడ్డి. మీరు ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అపస్మాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అంటే సింగనమల నియోజకవర్గానికి ఒక ఎస్సీ అభ్యర్థి అయినటువంటి వీరాంజనేయులకి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఆయన ఒక టిప్పర్ డ్రైవర్ అంటున్నారు సార్. అక్కడ కెమెరా కల టిప్పర్ డ్రైవర్ కి గెలవగలడా అని అంటున్నాడు ఆయన. టిప్పర్ డ్రైవర్ మనిషి కాదా? ఆయన ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టినందుకే నేను అదృష్టవంతుని. నాకు ఆ సామాజిక వర్గంలో పుట్టినందుకే నాకు జగన్మోహన్ రెడ్డి గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ చదివాను. ఎంఏ ఎకనామిక్స్ బిఈడి కూడా చేశానని ఆయన తెలియజేస్తున్నాడు. తెలియకోకుండా చంద్రబాబు నాయుడు ఏలుముద్రగాడు అని చెప్పి అనడం సబబు కాదు. ఒక సాటి సోదరుడిగా సాటి మనిషిగా గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంత పెద్ద నాయకుడికి ఇప్పుడు బొబ్బాచారం రావడం వల్లనే ఆయన మతిస్థిమితం కోల్పోయి ఏదంటే అది మాట్లాడుతున్నాడని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు పొత్తులతో వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్, జనసేన, మన టీడీపీ, బీజేపీ, ఆ పొత్తుల ప్రభావం ఏ విధంగా? ఏ పొత్తులతో వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో పొత్తు ఉంది. ఎందుకంటే సంపూర్ణంగా సంక్షేమం ఇచ్చాడు, అభివృద్ధి చేశాడు. చర్చ కూర్చుంటే, డిబేట్ కూర్చుంటే సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ చర్చ కూర్చుంటే తెలుస్తుంది ఆయన ఏం చేశాడు. మొత్తం 5 సంవత్సరాల పీరియడ్లో 2 సంవత్సరాలు కరోనాతో పోతే మిగిలిన 3 సంవత్సరాల్లోనే జనరంజకమైనటువంటి పాలనను ఇస్తూ అందరినీ చూరగొన్నాడు. నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి ఉన్న 200 సీట్లలో అంటే 175 నియోజకవర్గాలు అంటే అసెంబ్లీ నియోజకవర్గాలు, తర్వాత 25 పార్లమెంటరీ సీట్లకు గాను మొత్తం 200 సీట్లలో 100 సీట్లు బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు ఇచ్చి నిజమైన. పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళిద్దరు రాజకీయాలకు పనికొస్తారా రారా? సార్, పవన్ కళ్యాణ్, లోకేష్ రాజకీయాలకు పనికొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేదు. పేదవాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోలేదు. వాళ్ళందరూ కూడా చిరంజీవి తమ్ముడిగా సోఫిస్టికేటెడ్గా పెరిగినటువంటి మనిషి, ఉయ్యల్లో పెరిగిన మనిషి, పేద ప్రజల అటువంటి కష్టాలు తెలియదు. లోకేష్కి సీఎం కొడుకుగా ఉయ్యాల్లో పెరిగిన మనిషి కాబట్టి ఆయనకి పేద ప్రజల కష్టాలు తెలియవు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సీఎం కొడుకే. అయినప్పటికీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అతను పేద ప్రజల మనస్సు కనుక్కునేందుకోసమని గ్రామ గ్రామానికి పాదయాత్ర 3600 కిలోమీటర్లు పాదయాత్ర. పవన్ కళ్యాణ్ మన సభలో చెప్పినాడు అంటే జగన్మోహన్ రెడ్డిని తొక్కుతా, వాతావరణానికి తొక్కుతా, అది ఇది అని చెప్పేసి దాని మీద ఏమంటారు? ఏంది సార్ తొక్కడం అంటే? ఏంది, ఏదో 4 పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని తొక్కడం కాదు. తొక్కడం అనేది అంత ఈజీ కాదు కదా. తొక్కడం అంటే ఊరినే సినిమాల్లో చెప్పేటువంటి డైలాగులు కూడా కాదు. మరి ఆయన ఏందుకు తొక్కేది ఏముంది? లోకేష్ ఎర్ర బుక్కు పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు కదా. లోకేష్ ఎర్ర బుక్కు పట్టుకున్నా లేదంటే ఏ బుక్కు పట్టుకున్నా ఏం చేసేది అయితే ఏమీ లేదు. ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి అంతేగాని. మీరు ఒక విద్యా సంస్థల దీంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విద్యా సంస్థలు ఏ విధంగా ఉన్నాయి? విద్యా సంస్థలు చాలా బాగున్నాయి. నేను కూడా ఒక స్కూల్ కరెస్పాండెంట్. ఇప్పుడు కరెస్పాండెంట్కి ఎప్పుడు లాభం కావాలి అనేటువంటి ఆలోచనలో మేము ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ప్రతి కరెస్పాండెంట్ ఆధ్వర్యంలో నడిచేటువంటి స్కూళ్ళల్లో ఎంతమంది పేరెంట్స్ ఉంటారో ఆ పేరెంట్స్ మనసు గెలుచుకొని ఆ పేరెంట్స్ పిల్లలకు అందరికీ కూడా సంక్షేమం రూపంలో పిల్లలకు అత్యున్నతమైనటువంటి విద్యను అందించడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి నాడు నేడు ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలను సంస్కరణ చేసి ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు తీటుగా నెలకొల్పడం అనేది జరిగిందండి. వీరాంజనేయుల్ని చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి ఉంటే ఆయన ఆ విధంగా మాట్లాడడం అసలు బాగలేదు. సంస్కారానికి చాలా తేడా ఉంది. ఆయనకు చదువుకున్నాడు కానీ సంస్కారం లేని వ్యక్తి. ఈయన చదువుకోలేదు, ఏమి లేదు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? కొంతమంది డిగ్రీ ఉందా లేదా అని కనీసం ఇంగిత జ్ఞానం అంటారు చూడండి, అలాంటివి కూడా లేదా లేని వ్యక్తి ఆయన. ఆయన ఏ విధంగా మాట్లాడాడు, ఎవరో చెప్తే చెప్పుడు మాటలు విని బయట సమాజంలో 75 సంవత్సరాలు ఆ వ్యక్తి చేయాల్సిన వీరాంజనేయులు మాట్లాడడం అనేది చాలా తక్కువ. ఆయన కార్యకర్త అంటే కళాకారుడు తప్ప ఏమన్నా ఆయన ధర్మం అది. టిప్పర్ డ్రైవర్ అంటున్నాడు కదా, టిప్పర్ డ్రైవర్
ఉదయం ఉంది వ్యక్తి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉంటది. ఆ వృత్తిని గౌరవించడం సమాజంలో మన బాధ్యత. ఆయన ఒక సీఎం పోస్ట్ ఉండి వృత్తిని గౌరవించలేని వాడు అతనేం వ్యక్తి? అలాంటి వ్యక్తి మనకు అవసరమా? ఆయన ఇంకా రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో ఉండడమే సమంజసం. అంటే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోకుని ఇంట్లో ఉండకుండా ఒత్తులతో మీ జగన్మోహన్ రెడ్డి మీదకి వస్తున్నారు ఈ ఎలక్షన్స్ లో, బీజేపీ, జనసేన, టీడీపీ. లాస్ట్ టైం కూడా రావడం జరిగింది ఆ పొత్తులు. ఈసారి మీకు అందరికి తెలుసు ఎవరు? ఒక ఆయన ఏమో యాక్టర్, యాక్టర్ని ఎక్కడ నమ్ముతామా? నమ్మము. వాళ్ళంతా నాటకాలు వేసేటోళ్ళే, నాటకంగానే ఉంటది వాళ్ళ నాటకీయతనే ఉంటది. ఇంకా నెక్స్ట్ వచ్చినానే ఈయన చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలకు ఒకరే సార్. ఆయన అడ్మినిస్ట్రేటర్ అన్నాడు, ఏ మాత్రం అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ద బెస్ట్ జగన్ అన్న ఈజ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే, డీబీటీ అనేది చేసి డీబీటీ ప్రజల్లోకి తీసుకొచ్చినాడు. ఒకప్పుడు ఆయన ఐస్ గడ్డ వేస్తే లాస్ట్ మనకి వాటర్ డ్రాప్ వచ్చేది మన చేతుల్లోకి, ప్రజల సంక్షేమం కానీ ఏదైనా కానీ. ఈరోజు ప్రతి పథకాన్ని కూడా ప్రజల వద్దకే చేరుచేసిన వ్యక్తి మన జగన్ అన్న రాజశేఖర రెడ్డి గారు. మేమందరము ఆయన వెంట నడుస్తున్నందుకు మహిళా లోకంగా మేమైతే చాలా గర్వపడుతున్నాము. ఇక్కడ ఉన్న మహిళలు అందరము, లోకేష్ గారు ఆయన ఆల్రెడీ అంతకు ముందే పప్పు గారు అని చెప్పారు. ఆయన ఇప్పుడు ఏంటంటే ట్రైన్ అవుతున్నాడు. ఆయన ఏమి ఆయన కాపీ ఇద్దమే తెలిసిపోతాంది. మనం ఆల్రెడీ మనం ఇచ్చే పథకాలను మళ్ళీ కాపీ కొట్టి 2-3 అంటున్నాడు. ఆయన అంటూ ఆయనకు ఒకటన్నా గుర్తింపు ఉందా? మనకు మనమే అది ఏదన్నా ఒక సంక్షేమ పథకం కానీ ఒకటి కానీ వాళ్ళ దాంట్లో మార్కిజం అనేది లేదు. మళ్ళీ మనమే కాపీ కొట్టేటప్పుడు మనకెందుకు అతను కాపీ? మనమే చెప్తూ ఉంటాం పిల్లలు చదివేటప్పుడు కాపీ కొట్టకు రానుకు, సొంతంగా రాగి నీకు వచ్చింది ఏదో నీదంటే ఒక టాలెంట్ తెలుస్తుంది. అలాంటి టాలెంట్ తెలియాలంటే వాడి టాలెంట్ ఉండాలి, అందులో ఓన్ టాలెంట్ లేదనేది మనకు అర్థమవుతాం. ఎందుకంటే మనకి ఆల్రెడీ చూద్దాం మనమే చెప్తున్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన సిద్ధం సభ మన జరిగిన 4 సిద్ధం సభలు మన రాయలసీమ వస్తుందనడానికి కారణం రాస్తాడు వేస్తే రాలంత జనము గ్రాఫిక్స్ అంటున్నారు కదా సార్. అది తెలియని వాళ్ళు మాట్లాడేది గ్రాఫిక్స్ మేమే వచ్చాము అందరం. ఉదాహరణ లేడీస్ తో ఎప్పుడు మేము ఇలాంటి సభలకు రాము, మీకు అందరికి తెలుసు. ఇలాంటి సభలకు రావాలంటే మాకు అందరికీ ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి మగవాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు సభలకు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసింటారు. నేను రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణించి ఎంపీడీసీ గా వర్క్ చేశాను. సో నాకు తెలుసు మేము ఇలా సభలకు వచ్చే వాళ్ళం కాదు, మా మగవాళ్ళు వచ్చే వాళ్ళు, మా పిల్లలు వీళ్ళు వచ్చేవాళ్ళు. ఈ రోజు మేము కూడా సభకు వస్తున్నామంటే అన్న మీద మాకు ఉన్నటువంటి అన్న మాకు మా చేసినటువంటి దాని మీద గుర్తి. ఆడవాళ్ళు ఈ రోజు బయటకు వస్తున్నాము అంటే అన్న మాకు ఇచ్చిన భరోసా ధైర్యము అన్న ఉన్నాడు అనేది. ఏమన్నా జరిగినా కూడా మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు లోకంగా కూడా సచివాలయంలో కూడా. ఇంతకన్నా మాకు ఇంత కావాలనుకోని మేము అనుకోవట్లేదు. అన్న ఉంటే చాలు ఆ పదవిలో. మేమందరము అన్నకి అన్న వెంట నిరంతరము ఉంటాం. లేడీస్ కూడా జెంట్స్, ఇంతవరకు మీరు జెంట్స్ నే చూసారు, ఇప్పుడు లేడీస్ కూడా. రిజర్వేషన్ అనేది ఎంపీ పార్లమెంట్ లో జరిగింది, మొన్న జరిగింది అది మోడీ గారు. కానీ ఈయన మోడీ గారితో ఆయన వీళ్ళందరూ పైనమై వచ్చారు. జగన్ అన్న మనకి లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ఆ సీట్లలో వస్తున్నాం వైస్ చైర్మన్. ఇలా మేమందరము సామాన్యులమే. హీరా లాంటి అంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. హీరా లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన కాన్స్టిట్యూషన్ లో చదివినాడో లేదో ఆయన చదవలేదు. మేము చిన్నప్పుడు 8th క్లాస్ లో చదివిన సబ్జెక్టే మాకు తెలుసు. 25 ఇయర్స్ ఉండాలి అతని అర్హత. ఏముండాలి? ప్రామాణికంగా ఓన్లీ ఓటర్ హక్కుదారుడు అయి ఉండాలి, ఇండియన్ అయి ఉండాలి. అలాంటి వ్యక్తిని కాకుండా ఈ రోజు హీరాని ఎలా మాట్లాడగలుగుతాడు ఆయన? మీరే చెప్పాలి. అది చెప్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి వ్యక్తిని మీరు వెళ్ళి అడగండి. మీరు ఒక మీడియా పీపుల్ కదా, మీరు వెళ్ళి ఆయన అడగండి ఎలా మాట్లాడారు అసలు. ఏంటి తెలుసా మీకు ఏమన్నా చదివాడా అసలు? ఎందుకు అదే అన్నారు, చదువుకుంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి, మాట్లాడే దాంట్లో మాటలకి విలువ ఉంటారు. ఆ విలువ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడా? ఆయన పిఠాపురం కాదు, యాపురం కూడా గెలవడు. వెళ్ళి
మళ్ళీ చెట్ల కింద కూర్చుంటే బుక్స్ చదువుకోవడానికి రెడీగా ఉండమని ఆల్రెడీ మేము బుక్స్ డొనేట్ చేస్తాం జగన్ సార్ దగ్గర. జై జగన్.